తెలంగాణ సమాజాన్ని చదువుకున్న మేధావులను అదే విధంగా నిరుద్యోగ యువకులను నేను అడుగుతున్నా ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిన నిబంధనలను మధ్యంతరంగా మారుస్తే కోర్టులు ఊరుకుంటాయా అలా మార్చిన సందర్భం ప్రతిసారి పరీక్షల్ని రద్దు చేసిన సందర్భం కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి కాబట్టి మీరు నోటిఫికేషన్ ఇచ్చిన రోజే నిజంగానే 1:100 ఒకవేళ మీరు కోరుకొని ఉంటే ఆ రోజే మీరు ముందుకు వచ్చి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లో 1:50 బదులు 1:100 నోటిఫికేషన్ ఇచ్చి ఉండే వాళ్ళము అదే విధంగా జీవో 55 గత ప్రభుత్వం ఇస్తే 1:50 ప్రకారం మెరిట్ లిస్టులో డైరెక్ట్గా 1:50 నుంచి మా కట్ చేసి వాళ్ళని పిలిచేవాళ్ళు దాంతో ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన విద్యార్థిని విద్యార్థులకు అందులో అన్యాయం జరిగేది కొన్నిసార్లు ఎస్టీ రిలేటెడ్ ఉద్యోగ ఖాళీలకు 1:50 జనరల్ మెరిట్ తీస్తే ఎస్టీలు అందులో రావడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే ఈ 31,000 ఒకవేళ ఎస్టీలు లేకపోతే డైరెక్ట్గా 1 నుంచి 31,000 వరకు మనం కట్ ఆఫ్ పెట్టుకొని చేస్తే ఎస్టీలకు ఒక్కొక్కసారి అన్యాయం జరగడానికి అవకాశం ఉంది అందుకే మన ప్రభుత్వం ఎస్టీ ఖాళీలు ఎన్ని ఉన్నాయో ప్రతి ఖాళీకి 1:50 లాగా ఓన్లీ ఎస్టీ స్టూడెంట్స్ను మనము ఈసారి మెయిన్స్కి మనం వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్లో కూడా ఉండే ఖాళీలకు ప్రతి ఒక్క ఖాళీకి 1:50 ఆ విధంగా ఎస్సీల నుంచి మనం సెలెక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా బీసీలను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది దాంతో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు వాళ్ళకున్న రిజర్వేషన్ల ప్రకారం 1:50 వాళ్ళని సెలెక్ట్ చేయడంతో ఎక్కువ మంది ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు న్యాయం జరిగి ఈరోజు జనరల్ కాంపిటీషన్ కూడా రావడానికి వేలాది మంది ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈరోజు అవకాశం వచ్చింది ఒక మంచి ఉద్దేశంతో రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేయాలి తెలంగాణ ఆదర్శంగా ఈ దేశంలోనే నిలబడాలి అని ఈరోజు గ్రూప్ 1 పరీక్షల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా నియమించి పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తుంటే ఒక్కసారి పరీక్షలు నిర్వహిస్తే 10 ఏళ్ళు గత ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదు అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అని తెలంగాణ సమాజం నిరుద్యోగ యువకులు భావిస్తారని ఈరోజు గందరగోళం సృష్టించడానికి కొంతమంది ముందుకు వస్తున్నారు ఇవాళ వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ పార్టీ ఆఫీస్కి పిలిచిండ్రు వాళ్ళు మీరున్న అశోక్ నగర్కు వచ్చారు నేను అడగదలుచుకున్న నిరుద్యోగ యువకుల్ని 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని పిలవడం కాదు మీరు వెళ్ళి వాళ్ళ గేట్ల దగ్గర నించుంటే కనీసం అపాయింట్మెంట్ అయినా ఇచ్చిండ్రా ఆలోచన చేయండి ఆనాడు తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ ప్రగతి భవన్ గేటు దగ్గరికి వెళ్తే తన సమస్యల్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే 4 గంటలు ఎర్రటెండలో గద్దర్ను నిలబెట్టిన నీచమైన చరిత్ర ఉన్న వాళ్ళు ఇయాల మిమ్మల్ని దగ్గరికి పిలుస్తుండ్రు అంటే ఈ జపం కొంగ జపం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసిండ్రు మీరు రిజర్వేషన్లను కూడా తుంగలో దొక్కుతున్నారని చెప్పి ఆ పిల్లలు గ్రూప్ 1 అభ్యర్థులు అశోక్ నగర్లో కదం దొక్కుతూ ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు మీరిచ్చిన జీవో నంబర్ 29 వల్ల అన్యాయమవుతున్నది ఓపెన్ కోటాల ఎస్సీలు బీసీలు ఎస్టీలు మేము పోటీ పడద్దా మాకు అర్హత లేదా అని ఆ పిల్లలు ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద ఇవాళ లాఠీలతోని పొల్లు పొల్లు కొడుతూ ఉన్నది ఈ ప్రభుత్వం నేను దయచేసి మా పోలీస్ సోదరులను కూడా అంటా ఉన్నా సిఐలు ఎస్ఐలు కానిస్టేబుల్లు ఎవరైతే ఇవాళ ఆ పిల్లల్ని కొడుతున్నారో మర్చిపోకుండ్రి ఆ పిల్లలకెళ్ళే రేపు మీ బాసులు వస్తారు కొత్త డిఎస్పీలు అందులకెళ్ళి వస్తారు కొత్త ఎస్పీలు అందులకెళ్ళి వస్తారు అందులకెళ్ళి ఆర్డీఓలు వస్తారు వాళ్ళే గ్రూప్ 1 ఆఫీసర్లు మర్చిపోకుండ్రి వాళ్ళు కూడా కాగితాలు రాసుకుంటుర్రట ఎవరోళ్ళు కొడుతుర్రు కాబట్టి జాగ్రత్త ఎందుకంటే ప్రభుత్వాలకు ఇటువంటి దొంగ ప్రభుత్వాలు దొంగ మాటలు చెప్పే ప్రభుత్వాలు శాశ్వతంగా ఉండయి 2-3 ఏళ్ళు పెద్ద పెద్ద నియంత్రణలే చూసినాం గీళ్ళెంత